हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एसएस नोटिफिकेशन। ईरोजु नेनु चेप्पबोये टापिक एंटंटे सिविल इंजनीरिंग गानी इंका ग्रैड्युएशन कंप्लीट अयिपोयि गानी टेंत कंप्लीट अयिपोयि गानी इंटर कंप्लीट अयिपोयि गानी इंट्लो खालीगा उंडि एं चेयालो तेलियक उन्न वारिकि सो इदि नैक अने ओक సో ఇది నాక్ అని ఒక పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో ఇది మొత్తం ట్రైనింగ్ 3 మంత్స్ ఉంటుంది. సో ప్రతిదీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బుక్స్, డ్రెస్, షూస్, హెల్మెట్స్ అన్నీ మిగతా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి మనం డీప్లోకి వెళ్ళాలి అంటే ముందుగా మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ కావాలి. కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఇది ఒక నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నాక్. సో దీన్ని 1998లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే మన చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. సో నాక్ ఫౌండెడ్ ఇన్ 1998. దీనికి ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరంటే మన సీఎం కేసీఆర్ గారు. ఎవరైతే సీఎంగా ఉంటారో వారు మాత్రమే దీనికి చైర్పర్సన్ అవుతారు. అండ్ దీనికి రోడ్స్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మినిస్టర్ గారు దీనికి చీఫ్ సెక్రటరీ అన్నమాట, వైస్ చైర్మన్. సో మిగతా బోర్డు మెంబర్స్ అందరూ వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంట్స్లో సెక్రటరీస్గా ఉంటారు. సో ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మ్యాక్సిమం చాలామందికి ఇప్పటి వరకు దాదాపుగా ఒక్క బ్యాచ్కి 400 to 500 మంది అవుట్లెట్ అనేది వస్తారు. సో 3 మంత్స్కి ఒక బ్యాచ్ చేసుకుంటే మినిమం నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే పక్కా వస్తారు. 15 to 2000 మెంబర్స్ అయితే వస్తారు. సో దీని గురించి ఒకసారి చెక్ చేసుకుంటే దీంట్లో ఏమేమి ట్రైనింగ్ ఇస్తారని చూసుకుంటే, చూసుకోవచ్చు దీంట్లో ఎలిజిబిలిటీ కూడా ఏమేమి ఉంటుందని ఉంది. సో జనరల్ వర్క్ సూపర్వైజర్, డ్యూరేషన్ 3 మంత్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, మెజరింగ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ దేర్ స్పెసిఫికేషన్స్, జనరల్ సర్వే అండ్ క్వాలిటీ ఆస్పెక్ట్స్, సోషల్ క్లాసిఫికేషన్, సాయిల్ క్లాసిఫికేషన్, టైప్స్ ఆఫ్ ఫౌండేషన్, కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్షనరీ. సో నెక్స్ట్ది హైవే వర్క్ సూపర్వైజర్, దీని కూడా డ్యూరేషన్ 3 మంత్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్, క్వాలిఫికేషన్ సర్వేయింగ్ అండ్ లెవలింగ్, రీడింగ్ ఆఫ్ టెక్నికల్ డ్రాయింగ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, బ్రిడ్జెస్ అండ్ కల్వర్ట్స్, రోడ్స్ దెన్ క్వాంటిటీ క్వాలిటీ అవి చూసుకోవాలి. తర్వాత ల్యాండ్ సర్వైవర్, దీని కూడా 3 మంత్స్ డ్యూరేషన్, అంటే ట్రైనింగ్ 3 మంత్స్ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ స్టోర్ కీపర్, దీనికి గ్రాడ్యుయేషన్ కావాలి అండ్ దీని కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ దాని వర్క్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు పక్కన. సో తర్వాత ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, దీనికి డ్యూరేషన్ 3 మంత్స్, ఎలిజిబిలిటీ వచ్చేసి 8th క్లాస్. తర్వాత ప్లంబింగ్ అండ్ శానిటైజేషన్, 5th క్లాస్ ఎలిజిబిలిటీ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్ ఉంటుంది. ఫోమ్ వర్క్, కార్పెంటరీ, దీనికి డ్యూరేషన్ 3 మంత్స్, 5th క్లాస్ ఎలిజిబిలిటీ. బిల్డింగ్ కార్పెంటరీ, దీనికి కూడా డ్యూరేషన్ 3 మంత్స్, 5th క్లాస్. సో మ్యాన్షనరీ, డ్యూరేషన్ 3 మంత్స్ ప్లస్ 100 అవర్స్ ఫర్ కాంక్రీట్, 5th క్లాస్, దీనికి స్పెషలైజేషన్. బార్ బెండింగ్, 5th క్లాస్, డ్యూరేషన్ 3 మంత్స్. పెయింటింగ్ అండ్ డెకరేషన్, 5th క్లాస్, డ్యూరేషన్ 3 మంత్స్. వెల్డింగ్ 3 మంత్స్ డ్యూరేషన్, 8th క్లాస్. తర్వాత ఆర్కిటెక్చరల్ అప్రెంటిషిప్, అసిస్టెంట్షిప్, ఇంటర్మీడియట్, దానికి కూడా డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్. తర్వాత కర్టెన్ అండ్ గార్మెంట్ స్టిచ్చింగ్, 5th క్లాస్. చూసుకో దీంట్లో స్టిచ్చింగ్ గురించి ఉంది. తర్వాత దీని అడ్రస్ లొకేషన్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నాక్ గ్రౌండ్, సైబరాబాద్, హైదరాబాద్.
పిన్కోడ్ వచ్చేసి 5000084 తెలంగాణ ఇండియా. వాళ్ళ డీటెయిల్స్ అండ్ దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రెష్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, న్యూలీ పాస్అవుట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా సర్టిఫికేట్ హోల్డర్స్ ఆఫ్ అండ్ ల్యాక్ ఇండస్ట్రీ స్కిల్స్. అంటే ఎవరికైతే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, దానిపైన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళకి కూడా ఇస్తారు. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అని కాదు, లేని వాళ్ళకి కూడా ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ కండి. మా ఫ్రెండ్ ఒకతను జాయిన్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడు స్టోర్ కీపర్గా వర్క్ చేస్తున్నాడు. తను చెప్పిన దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్ శాలరీ వాడికి వచ్చేసి 12,500 అండ్ ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేశారంట. సో ప్రజెంట్ ఉన్న టైంలో 12,500 ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. సో దీనికి ఎలిజిబిలిటీ మీరు చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఇది కూడా 3 మంత్స్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఏమేమి వర్క్స్ నేర్పిస్తారో కూడా చూసుకోవచ్చు. 18 డేస్ కన్స్ట్రక్షన్ ట్రేడ్, 12 డేస్ టోటల్ స్టేషన్ అండ్ సర్వేయింగ్ గురించి, 12 డేస్ క్వశ్చనింగ్ అండ్ మెటీరియల్ టెస్టింగ్ గురించి, క్వాలిటీ క్వాంటిటీ అట్లా మెటీరియల్ టెస్టింగ్ గురించి. తర్వాత 12 డేస్ ఆటో క్యాడ్ నేర్పిస్తారంట. సో 6 డేస్ హైవే మాడ్యూల్స్, 6 డేస్ గుడ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, 4 డేస్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్, 2 డేస్ ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్, 2 డేస్ సైట్ విజిట్. సో ఇలా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే చాలా బాగుందండి. అండ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు మన స్కిల్స్ని బట్టి మనకు శాలరీ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నియర్లీ అయితే బేసిక్గా 10,000+ అంటే ఇప్పటి నుండి 3 మంత్స్ కోర్స్ మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళే నాక్ వాళ్ళే మీకు ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇందులో చూపించినట్టుగా ఏమేమి ట్రైనింగ్స్ ఇస్తారు అని చూపించినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతాము అని అనుకుంటే సో దానికి కావచ్చు. అండ్ దీనికి దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోస్ అండ్ మీరు పాస్ అయిన సర్టిఫికేట్స్, ఒక బ్యాంక్ అకౌంటు, 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో వీరి కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ ఇస్తాను, వారికి కాంటాక్ట్ అవ్వండి. హనుమంతప్ప అని సార్ ఉంటాడు, ఆ సార్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావండి. నాకు తెలిసైతే ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఇంటర్మీడియట్ టెన్త్ పైన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది. దీనికి నాక్ అకామిడేషన్కి అవార్డ్స్ కూడా వచ్చాయండి, మీకు అవార్డ్స్ కూడా చూపిస్తాను ఒక్క నిమిషం. చూడండి, సిఐడిసి విశ్వకర్మ అవార్డ్స్ 2021లో వచ్చింది. దీనికి నేషనల్ అవార్డ్స్, ఇంకా దీనికి చాలా నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. అండ్ ప్రతిదీ స్కిల్ డెవలప్మెంట్, మనకి ఇంగ్లీష్ కూడా, కంప్యూటర్ పైన అవగాహన కూడా నేర్పిస్తారు వీళ్ళు. ఫుడ్ కూడా బాగుంటుంది, అన్నీ ప్రతిదీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే వీరిని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకొని మీకు నచ్చితే వెళ్ళండి. మ్యాక్సిమం ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే బదులు ఇది చేసుకుంటూ ఒక సర్టిఫికేట్ అనేది మనం పొందడం కూడా ఒక మంచి పనే. సో థ్యాంక్ యూ, జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో వారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎస్ఎస్ నోటిఫికేషన్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.